కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు పద్నాలుగు పార్టీలు ఉన్నాయి పద్నాలుగు పార్టీల్లో అత్యధిక శాతం చాలా చిన్న చిన్న పార్టీలే దీంట్లో చెప్పుకోదగిన పెద్ద పార్టీలు వాటిల్లో మూడు పార్టీలు జాతీయ హోదాని కోల్పోయినట్లుగా కేంద్ర ఎన్నికల కమిటీ కమిషన్ ప్రకటించారు పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు పశ్చిమ బెంగాల్తో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేసి జాతీయ హోదా పొందారు కేంద్ర ఎన్నికల సంఘం పది ఏప్రిల్ ఇరవై మూడున ఒక ప్రకటన ద్వారా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ హోదాను కోల్పోయింది సిపిఐ పార్టీ సిపిఐ అంటే కంకి కొడవలి పార్టీ జాతీయ హోదాను కోల్పోయింది శరత్ పవార్ పార్టీ ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ హోదాను కోల్పోయిందని ప్రకటించారు ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా స్పష్టత ఇచ్చారు కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రకటన ప్రకారము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు లేని ప్రాంతీయ పార్టీగా ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీకి జాతీయ హోదా ఇవ్వలేదు మరి ఇప్పటికే జాతీయ హోదా కలిగిన పెద్ద పార్టీలు ఎన్సిపి తృణమూల్ కాంగ్రెస్ సిపిఐ లాంటి పార్టీలు జాతీయ హోదాను కోల్పోవటం అనేది దేనికి సంకేతము అని అర్థమవుతుంది వాళ్ళు క్రమేణా ఇతర రాష్ట్రాలలో వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని కోల్పోయి రావలసిన ఆ ఓట్ల శాతం కనీసము ఆరు శాతం ఓట్లు కూడా రాని పక్షంలో ఎమ్మెల్యే సీట్లు రాని పక్షంలో మూడు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా లేని పక్షంలో వాళ్ళు జాతీయ హోదాను కోల్పోతారు ఇదంతా కూడా దేనికి సంకేతం మూడవసారి కూడా ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మోదీ మూడవసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడనే దానికి సంకేతం ఈ ప్రతిపక్ష పార్టీలు పద్నాలుగు పార్టీలు ఒకటే ఎజెండా ఏంటంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడం ప్రధానమంత్రి మోదీని వ్యతిరేకించడం తప్పనిచ్చి వాళ్ళందరికీ ఒక కనీస ఉమ్మడి కార్యక్రమము ఎజెండా లేదు ఈ పద్నాలుగు పార్టీల కూటమిలో ఎవరు నాయకుడు అంటే వీళ్ళకి చైర్మన్ ఎవరు అధ్యక్షుడు ఎవరు కన్వీనర్ ఎవరంటే ఎవరూ లేరు అందరూ ప్రధానమంత్రి అభ్యర్థులే కేసీఆర్ ఈ మధ్యకాలంలో వార్తల్లోకి ఎక్కాడు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎక్కడ చూసినా కేసీఆర్ ఆయన నన్ను ప్రతిపక్ష కూటమికి చైర్మన్గా చేయండి అన్ని పార్టీలకు కావలసిన ఎన్నికల నిధులు నేనే ఏర్పాటు చేస్తామన్నట్లుగా ఒక ప్రముఖ విలేకరి ఆయన మొత్తం దేశమంతా కూడా ప్రచారం చేశాడు అంటే భారతదేశంలో అత్యధికంగా ధనిక పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ వెయ్యి కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది దేశంలో అన్ని పార్లమెంట్ లోక్సభ సీట్లకు ప్రతిపక్షాల వాళ్ళందరికీ కూడా నిధులు సమకూర్చగలిగిన శక్తి ఇది తెలంగాణ ప్రజలు నివ్వెరపోతున్నారు కేసీఆర్కి ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి పార్టీకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా వస్తాయి అధికారంలో తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉండి ముప్పై నాలుగు సంవత్సరాలున్న భారతీయ జనతా పార్టీకే అన్ని నిధులు లేవు చిన్న ప్రాంతీయ పార్టీకి ఎలా వచ్చినాయని నివ్వెరపోతున్నారు ఇక అందరూ ప్రధానమంత్రి అభ్యర్థులే ఎందుకు ఈ నిధులు ఖర్చు పెడతాను నేను అంటే నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా నన్ను ఫోకస్ చేయండి ప్రొజెక్ట్ చేయండి నేనేం తక్కువ తిన్నానా నాకు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది నేను కూడా లిస్ట్లో ఉన్నాను నేను కూడా ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి నేను సిద్ధం అన్నట్టుగా సంకేతాలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇస్తున్నాడు ఇక ఎక్కడ చూసినా ఈ పద్నాలుగు ప్రతిపక్ష పార్టీల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థులు ఎక్కువైపోయారు మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ తరఫున శరద్ పవార్ నేను ప్రధానమంత్రి కావాలంటాడు బీహార్కి వెళ్తే అక్కడ జనతా దళ్ యు ఆయన ఆ పార్టీ తరఫున నితీష్ కుమార్ నేను చాలా సీనియర్ని నేను ఎప్పటి నుంచో ఉన్నా నాకు ప్రధానమంత్రికి అర్హత ఉంది నన్ను పెట్టండి అంటాడు ఇక లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన సీనియరు మూత్రపిండాల మార్పిడి చికిత్సలు చేసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా నేను ప్రధానమంత్రి రేసులో ఉన్నాను నన్ను పెట్టండి అంటాడు ఆయన కూడా ఆరోగ్యం సహకరించకపోయినా నేను నా చిరకాల వాంచ కోరిక ఆ ప్రధానమంత్రి పదవిని అలంకరించి అక్కడ శ్వాస విడవాలనుకున్నాను అంటాడు ఆ లల్లు ప్రసాద్ యాదవ్ బీహార్ నుంచి ఇక ఉత్తరప్రదేశ్కి వస్తే అక్కడ ములయాం మా దివంగత నేత ములయాం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ నేను కూడా మాది పెద్ద పార్టీ ఉత్ ఉత్తరాదిన పెద్ద పార్టీ ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం మాకు ఎనభై ఐదు లోక్సభ సీట్లు ఉన్నాయి కనుక నన్ను కూడా అభ్యర్థిత్వానికి ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి నన్ను కూడా పరిశీలించాలన్నారు ఇక బహుజన సమాజ్వాదీ పార్టీ బిఎస్పి మాయావతి దేశంలో ఉండే బహుజన్ బహుజనులందరూ కూడా మమ్మల్ని కోరుకుంటున్నారు నేను కూడా నేను జాబితాలో ఉన్నాను నన్ను కూడా పరిశీలించండి అంటుంది ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆ మమతా బెనర్జీ కూడా ఒక్కసారైనా ప్రధానమంత్రిగా చేయాలనే కోరిక ఆమెను కూడా పీడిస్తూ ఉంది ఇలా ఎక్కువ మంది అభ్యర్థులు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ మధ్యలో ఎటువంటి కనీస ఉమ్మడి కార్యక్రమం లేదు భావజాలం లేదు ఎవరికి వారే యమునా తీరే అయితే ఒక్క విషయంలో మాత్రం కలుస్తారు బీజేపీని వ్యతిరేకించాలి మోదీని గద్దెద్దించాలి ఈ నినాదాలకే పరిమితం కానీ కలిసి పనిచేయడానికి ఎవరు ముందుకు రావటంలా ఇంకా కమ్యూనిస్టులు వాళ్ళు అసలు సిపిఐ ఎక్కడ అడ్రస్ లేక జాతీయ హోదాను కోల్పోయింది సిపిఎం పార్టీకి గతంలో పశ్చిమ బెంగాలు త్రిపుర కేరళ ఉండేది రెండు రాష్ట్రాలు అధికారాన్ని కోల్పోయి కేరళలో కూడా బలహీనపడి అక్కడ ఏదో ఉన్నానంటే ఉన్నాననే విధంగా క్రమేణా బలహీనపడుతూ రాబోయే రోజుల్లో కేరళలో కూడా సిపిఎం అధికారాన్ని కోల్పోయినా ఆశ్చర్యం లేదంటున్నారు అయితే వామపక్షాల నుంచి మాత్రం ప్రధానమంత్రి కావాలని ఎవరు కోరటం లేదు వాళ్ళ ఆకాంక్ష ఏంటంటే బీజేపీ అధికారంలో ఉండకూడదు ప్రధానమంత్రిగా మోదీ ఉండకూడదని ఇక ఈ మిగతా ప్రాంతీయ పార్టీలు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన అధ్యక్షుడు కూడా కేజ్రీవాల్ నేను రెండు రాష్ట్రాల అధికారులు ఉన్నా ఢిల్లీలో ఉన్నా పంజాబ్లో ఉన్నా నేను కూడా ప్రధానమంత్రి అభ్యర్థి కావాలంటాడు ఇట్లా ప్రాంతీయ పార్టీల్లో ఉండే ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి కావాలని కోరుకోవటం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బీజేడీ బిజు జనతా దళ్ నవీన్ పట్నాయక్ మాత్రం ఆయన నా రాష్ట్రం నా సంక్షేమం నా నాకు చాలు నేను జాతీయ రాజకీయాల్లో జోక్యం చేసుకోను కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు మద్దతు ఇస్తా ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే వాళ్ళకు మద్దతు ఇస్తా నేను జాతీయ రాజకీయాల్లో జోక్యం చేసుకోను నేను ఏ కూటమిలో ఉండను నా సంగత నేను చూసుకుంటాననే వ్యక్తి ఆ నవీన్ పట్నాయక్ బిజు జనతా దళ్ అక ఆయన వినాయించి అన్ని ప్రాంతీయ పార్టీలు నాకు కావాలి నాకు కావలి ప్రధానమంత్రి కావాలంటున్నారు ఈ విధంగా భారతదేశంలో ప్రతిపక్షాలన్నీ ఒక ఐక్య వేదిక మీద రావాలనే ఆలోచన ఉన్నా వాళ్ళకు వచ్చే పరిస్థితులు లేవు వాళ్ళ రాష్ట్రాల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వాళ్ళు ఒకరికొకరు సరిపోదు ఉత్తరప్రదేశ్ కానీ బీహార్లో కానీ అక్కడున్న రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్న అనుకూలత ప్రాంతీయ పార్టీలకు లేదు అక్కడ ఓట్లు చీలిపోతాయి ప్రాంతీయ పార్టీలు రెండు మూడు పోటీ చేయటం వల్ల అక్కడ ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ అలాగే ములాయం సింగ్ యాదవ్ ఎస్పి సమాజ్వాదీ పార్టీ ఈ పార్టీల మధ్యలో ఓట్లు చీలిపోతాయి బీహార్లో కూడా అదే జరుగుతుంది బీహార్లో కూడా ఈ పార్టీలన్నీ కూడా ఓట్లు చీలిపోవడం వల్ల అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం అంటున్నారు ఏదేమైనా ఈరోజు ఈ జాతీయ హోదాను కోల్పోయిన సిపిఐ ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఆ మూడు పార్టీలు కూడా బాధాతప్త హృదయంతో విషాద గీతాలు పాట్లా పాడుకునే పరిస్థితి వచ్చింది మోదీని గద్దె దింపుదాం మోదీని గద్దె దింపుదాం అంటే వీళ్ళు బనహీనలు అయ్యారు మోదీ మూడు వేల మూడు వందల మూడుతో రెండు వేల పంతొమ్మిదిలో వస్తే ఆయన ఇరవై ఇరవై నాటికి ఇరవై నాలుగుకి మూడు వందల ముప్పై సీట్లు గెలుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు ఆయన ప్రతిసారి బలం పెంచుకుంటున్నాడు ఈసారి దక్షిణాదిలో కూడా గణనీయంగా లోక్సభ సీట్లు గెలుస్తాడనే విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం భారతదేశంలో నామక వాస్తే ప్రతిపక్షాలు మినహాయించి జాతీయ స్థాయిలో బీజేపీకి మోదీకి సమవుజ్జీగా నిలబడే వ్యక్తులు ఎవ్వరూ లేరు రాహుల్ గాంధీ ఆయన పప్పు పప్పు అన్నారు ఈ పద్నాలుగు ప్రతిపక్షాల్లో కూడా భేదాభిప్రాయాలు కొంతమంది అత్యధికంగా కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టుకుని పప్పు రాహుల్ గాంధీని ముందు పెట్టుకుని వెళ్ళాలనే వాళ్ళు అధికంగా ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే మా ఓట్లు పోతాయి మా పార్టీకి వచ్చే ఓట్లు కూడా మా రాష్ట్రంలో మా గెలుపుగా ఇబ్బంది వస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీతో పొత్తు వద్దు మూడవ కూటమి మూడవ కూటమి తటస్థ వైఖరి ప్రాంతీయ పార్టీల కూటమి ఫెడరల్ ఫ్రంట్ అని వాదనలు వినిపించే వాళ్ళు ఉన్నారు ఏదేమైనా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రతిపక్షాల కూటమి ఏర్పరచాలనే అటువంటి ఆలోచన విధానానికి అత్యధికంగా పార్టీలు ప్రతిపక్ష పార్టీలో పద్నాలుగులో మద్దతు ఇస్తున్నాయి వద్దు వద్దు కాంగ్రెస్తో కలవద్దనే పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కూడా క్రమేణా వాళ్ళ వైఖరిని మార్చుకుని రోజున లిక్కరు కుంభకోణంలో బీఆర్ఎస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కోలుకోనంత ఇబ్బందిగా మరి పీకల్లో తవినీతిలో కూరుకుపోయిన సమయంలో వీళ్ళు వేరే ఉండి ప్రాంతీయ పార్టీలు అంటే వీళ్ళకి నైతిక మద్దతు కూడా లభించదు కనుక క్రమేణా ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అధీనములో యూపీఏ పక్షంలోనే భాగస్వామిగా జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో కూడా చేరే అవకాశం ఉంది ఏదేమైనా క్రమేణా ప్రతి సంవత్సరము భారతదేశంలో బీజేపీ బలపడుతూ ఉంది ప్రధానమంత్రి మోదీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది ఈ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీలు ఏ ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోవటం అక్రమాలు అరాచకాలు ప్రధానమంత్రి మోదీ ఈరోజు బీజేపీ పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే అక్కడి రాష్ట్ర పాలన రామరాజ్య పాలన కావాలి కేంద్రంలోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా రామరాజ్యాన్ని స్థాపించి అవినీతిని సమూలంగా కూకటివేళతో తొలగించి పారదర్శకమైన పాలనతో పేదలకు పేదరిక నిర్మూలన చేసే విధంగా సమన్యాయం జరిగే విధంగా కుటుంబ పాలనకు అంతం చేయాలనే సంకల్పంతో బీజేపీ ఉద్ధృతంగా వెళుతున్న తరుణంలో ఈ ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయికి వెదిగి జాతీయ హోదాను కోల్పోవటం భారతదేశంలో ఇరవై ఇరవై నాలుగులో తిరుగులేని మెజారిటీతో ప్రధానమంత్రి మూడవసారి మోదీ మరొకసారి విజయం సాధించటారు అనేదానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా ఇది పెద్ద దెబ్బ ఆ ప్రాంతీయ పార్టీలు జాతీయ హోదాను కోల్పోవటం అనేది తల మీద పెద్ద గుండు పడిన విధంగా వాళ్ళ యొక్క స్థాయి తగ్గటం వాళ్ళ ప్రతిష్ట తగ్గటం అది జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపబోతున్నది